then I struggle with this forgiveness. One is all custom and business. But still God is gracious. We should work. కొన్ని ఏరియాస్ అంత త్వరగా పోకపోవచ్చు, టేక్స్ టైం అన్నమాట. రెండు మూడు లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కారి టెన్ బోమ్ ఎంతమంది విన్నారు? కారి టెన్ బోమ్ అని ఆమె డచ్ ఎవాంజలిస్ట్ క్రిస్టియన్ లేడీ అన్నమాట. ఆమెను వాళ్ళ అక్కను జైల్లో పెట్టారనమాట, రేవెన్స్బర్గ్ అని జర్మనీలో. ఆ టైంలో ఏమంటే ఆ జర్మన్ గాడ్స్ అంతా వీళ్ళు ఈ లేడీస్ అంతా వాళ్ళ ముందు బట్టలు తీసేసిపోయి స్నానం చేసుకోవాలి. అంటే చాలా హింసలు అట్ట జరిగేవంట. అందులో ఒక ఆయన చాలా రోడ్డు ప్రయోగంగా ఉండేవాడంట. వారైపోయింది, ఈమె వాళ్ళక్క చచ్చిపోయింది, ఈమె అయితే బయటకు వచ్చి షీ యూజ్ టు ప్రీచ్ ఎక్కడెక్కడో పోయి ఒక చోట ఎక్కడ ఫర్గివ్నెస్ మీద దేవుని యొక్క క్షమం మీద మాట్లాడుతుంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడంట. ఫ్రాయిలిన్ అదే మిస్ టెన్బు నిజంగా దేవుడు క్షమిస్తాడా? అవునండి. మరి దేవుడి యొక్క క్షమాపణ పొందే వాళ్ళు ఎవరినన్నా క్షమిస్తారా? అవునండి. మరి మీరు నన్ను క్షమించగలరా, నేను ఫలానా అని చేయించాడంట. కరెంటెన్ బొమ్మ రాస్తుందంట, చెయ్యి ఆమె చెయ్యి ఫ్రీజ్ అయిపోయిందంట, చెయ్యి రావట్లేదు. ఎట్లా దేవా అంటే దేవుడు చెప్పాడు క్షమించగలరు చెయ్యవు అన్నాడు. అంతే కరెంటెన్ బొమ్మించిందంట. అప్పుడు చెప్తుంది ఆ హ్యాండ్ షేక్లో దేవుని యొక్క కృపా ప్రేమ అంతా నేను ఎంతో ఉంది అన్నట్టు. So many people like that. So this morning, our God is real. Kshaminchadam anedi anta easy kaadu gaani, but that's God's expectation. Devudu nee nunchi naa nunchi daanni korutunnadu anamata kshaminchali. Naa daggara ok appayi pani chesadu, now he has become big, chaala top level vellipadu India lo, anesthesia lo chaala goppadu. జూనియర్ డాక్టర్ నా దగ్గర పనిచేసేవాడు, సబ్జెక్ట్ అంత ఎక్కువ రాదు, వచ్చినట్టుగా నటించేవాడు అనమాట. సో చాలాసార్లు నేను డిసిప్లిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత నా మీద అందరూ బికాస్ ఆఫ్ మై వే ఆఫ్ వర్కింగ్ నేను బయట స్ట్రిక్ట్ చాలా అందరూ రెవల్యూషన్ లాగా తెస్తే వాడు వాళ్ళతో కలిసి చేశాడు. నేను తను రికమెండ్ చేసిన అనస్థిషియాకి వెళ్ళాను అనమాట. ఏమైంది మధ్యలో వాడు తను చేసిన తప్పు అర్థమైపో ఎంత గట్టిగా ఏడ్చాడని చెప్పలేను నా దగ్గరకు వచ్చి. సార్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పాలి. ఐ గుడ్ డైలీ ఫర్గివ్. సేమ్ కలిగి కూడా ఉన్నాడు అట్లాంటి వీడి బాస్. ఇట్ ఈస్ స్ట్రగుల్ అనమాట ఫర్ సో మెనీ ఇయర్స్. నాకు అప్పుడప్పుడు నాకు అనుమానం వచ్చింది, నిజంగా నేను వీడిని క్షమించాను, ఇప్పుడు వీడు కనపడితే నేను ఎట్లా మాట్లాడతాను. బట్ ఐ వర్క్ ఇన్ మై హార్ట్, ఐ హ్యావ్ ఫర్గివ్. చాలామంది ఎంప్లాయీస్ అంటున్నారు అనమాట. సో దేవుడు మనల్ని నుంచి కోరేది మనం వేరే ఇయర్స్లో కొన్ని ఇయర్స్లో ఉండే చూడకపోతుంది. మర్సీ, if you show mercy, God shows mercy. So this morning manu ee roju anta ee katha vinnam, yesu prabhu cheppina katha. Peter anta important maatallo kuda ee teeskochadu anamata enni saarlu kshaminchalani. So yesu prabhu cheppadu neevu nee hrudayapoorvakanga kshaminchakapothe devudu mimmalni kuda atle treat chestadu. Adi gurtu pettukundam. Mari Isaiah 43:25 nene swasthavato తొడి చేస్తున్నానంటే ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ మనం పొందినందుకని మనం దేవుడు అడుగుతాను ఈరోజు. దేవా నాకు ఈ ఏరియాలో నేను స్ట్రగుల్ అవుతున్నాను, గివ్ మీ గ్రేస్. ఐ వాంట్ టు రిప్రజెంట్ యూ, నీ బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను అని కానీ ఎప్పుడైతే మనం అట్లా అనుకుంటామో గాడ్ విల్ బ్లెస్, గాడ్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. అందరం తర్వాత మంచిగా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు కమ్యూనియన్లోకి వెళ్తాము. బల్ల ద్రాక్షరసంలో ఎవరెవరైతే రక్షింపబడ్డారో, బాప్తిసం తీసుకున్నారో, ఏ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి విన్న మాటలు ఆలోచిస్తా మనము ఈ యొక్క రెట్టిలో ముందుకెళ్దాము. ఐ ఇన్వైట్ ప్రవీణ అండ్ ఇది మా దేవుడా.